హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈసారి రిలీజ్ చేయబడేటువంటి అమౌంట్లో మనకు భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి అంటే ఈసారి చాలామందికి నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందండి అలాగే కొంతమందికి మాత్రమే రెండు వేల రూపాయలు అయితే వస్తుంది ఈ నాలుగు వేల రూపాయలు అనేది ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అన్న దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈసారి విడుదల చేయబోయేటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారండి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు కనుకుంటే మీకు కూడా డబ్బులైతే పడడం జరుగుతుంది సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు పడతాయో కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదురు ప్రతి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీరు పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ మీద చూడొచ్చండి రైతులకు పెట్టుబడి సాయం కింద పిఎం కిసాన్ సమ్మ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతలుగా ఈ సాయం అందిస్తుండగా ఇప్పటి వరకు ఏడు విడతలుగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు ఎనిమిదవ విడత డబ్బులను ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి మధ్య దశలవారీగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలను జమ చేయనుంది ఈ పథకంలో ఇంకా చేరని వారు ఈ నెలాఖరులోగా పేరు నమోదు చేసుకోవాలని మనకు ఈ విధంగా అయితే ఒక అప్డేట్ అయితే క్లారిటీగా రావడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఏడు విడతల డబ్బులు అయితే పొంది ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎనిమిదవ విడత డబ్బులు అనేది పడడం జరుగుతుందండి అయితే వాళ్ళకి రెండు వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట అయితే ఇప్పటి వరకు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది కనుక చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఈ నెలాఖరు లోపల అంటే మార్చి ముప్పై తేదీ లోపల ఎవరైతే రిజిస్టర్ అనేది చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నాలుగు వే వేల రూపాయలు అయితే పడేటువంటి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో త్యతి మధ్యలో అయితే డబ్బులు అయితే పడతాయండి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ రెండు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అయితే అవుతాయండి తర్వాత జూలై లాస్ట్ వీక్లో రెండు వేల రూపాయలు అయితే జమ అన్నమాట సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే ఏప్రిల్ జూలై నెలల్లో కలిపి నాలుగు వేల రూపాయలైతే పడడం జరుగుతుందండి మిగిలిన వారందరికి కూడా రెండు వేల రూపాయలే పడతాయి అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేసిందండి ఈ యొక్క ఎలిజిబులిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలో పడుతుంది ఎలిజిబులిస్టీలో పేరు లేకపోతే వాళ్ళకైతే పడదండి ఒకసారి మీరు మీ పేరు అనేది ఎలిజిబులిస్టిలో ఉందా లేదా అనే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఎలిజిబులిస్ట్లో కానీ మీ పేరు కనుక లేకపోతే మీకు అర్హత కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఎలిజిబుల్లిస్టులో ఏ విధంగా మన పేరు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక స్పెషల్ లింక్ అయితే ఇచ్చానండి సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఈ యొక్క పేజ్ వచ్చేసి మీకు పిఎం కిసాన్ సమ్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు నేను మీకు ఎంటర్ చేస్తూ చూపిస్తాను సో ఇక్కడ మీకు స్టేట్ దగ్గర క్లిక్ చేసుకోండి మీ యొక్క స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీకు డిస్టిక్ అని ఉంటుందండి పక్కనే సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి మీ యొక్క డిస్టిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సబ్ డిస్టిక్ అని ఉంటుందండి సో సబ్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ని అయితే ఇచ్చేయండి తర్వాత మీకు బ్లాక్ అని అడుగుతుందండి సో మీ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత విలేజ్ అని అడుగుతుందండి సో మీ యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి విలేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ క్లారిటీకి చూడవచ్చు దాని పక్కనే గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో దీనిపైన మీరు క్లిక్ చేసేయండి సో దానిపైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఒక లిస్ట్ అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ ఫార్మర్ నేమ్ అని చెప్పేసి మనకైతే క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి జెండర్ అయితే ఉంటుందండి సో ఇక్కడ ఫార్మర్ నేమ్ దగ్గర మీ పేరు అనేది ఉందా లేదా ఈ లిస్టులు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో మీరు జూమ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీ పేరు అనేది కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి సో ఇక్కడ మీకు ఇంకా కూడా చాలా పేజీలు అయితే ఉంటాయన్నమాట అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి మీ ఏరియాలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అంతమంది పేర్లు అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇక్కడ మీకు మ్యాక్సిమం టెన్ పేజెస్ అయితే ఉంటాయన్నమాట పేజీ వచ్చేసి ఒక యాభై పేర్లు ఉంటాయి కొంచెం ఓపిక తెచ్చుకొని నిదానంగా మీ పేరు అనేది లిస్టులో ఉందా లేదని చెక్ చేసుకోండి ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి ఏప్రిల్ నెలలో మీకు రిలీజ్ చేసేటువంటి అమౌంట్ అనేది రెండు వేల రూపాయలు అయితే పడుతుందండి అలాగే మీ పేరు కనుక ఈ లిస్టులో లేకపోతే వెంటనే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి నేను ఆల్రెడీ ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి సో అవి అయితే మీరు చూసి మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు కూడా ఈసారి రిలీజ్ చేసే డబ్బులు అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్